జనసేన పేరుతో సొంత పార్టీని నెలకొల్పిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ వాస్తవానికి అంతకుముందు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి కొన్నాళ్ల పాటు అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పవన్ కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2014లో పార్టీని నెలకొల్పిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగకుండా టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ వారి గెలుపు తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా మిగతా ఎమ్మెల్యేలు మంత్రులను ఎక్కడికక్కడ వెనకేసుకొచ్చారు. ఆ విధంగా మలిదశ ఎన్నికల వరకు వారిని వెనకేసుకొచ్చిన పవన్ సరిగ్గా ఎన్నికల సమయం సమీపించడంతో హఠాత్తుగా ఆ పార్టీ నాయకులపై విరుచుకుపడడం మొదలుపెట్టారు. అప్పట్లో పవన్ విచిత్ర వైఖరిపై పలు వార్తలు కూడా హల్చల్ చేశాయి. అంతేకాక ఆయన టీడీపీ నుండి ప్యాకేజ్ తీసుకుని వారికి వత్రాసు పలుకుతున్నారంటూ కూడా పలువురు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పవన్ పై ఫైర్ అయ్యారు. అయితే అర్ధాంతరంగా పవన్ టీడీపీపై విరుచుకుపడడంతో ఏమీ అర్థం కాని ప్రజలు ఈసారి ఏకంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఆయన జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే కట్టబెట్టారు. పవన్ తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో కూడా ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇక అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ గెలవడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించడం జరిగాయి. ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టిన జగన్ గడిచిన 5 నెలల్లో ప్రజలకు మేలు చేకూర్చే పలు పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్న సమయంలో రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్ర రూపం దాల్చింది. దీంతో పనులు దొరక్క కొందరు భవన నిర్మాణ రంగ కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వేదికగా లాంగ్ మార్చ్ నిర్వహించి తన పార్టీకి ఒక మైలేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ బడులలో ఇంగ్లీషు మాధ్యమంలో బోధనలు జరపాలి అంటూ తీసుకున్న నిర్ణయాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి పలువురితో గొంతు కలిపిన పవన్ జగన్ ప్రభుత్వం మీద దాడిని తీవ్రతరం చేశారు. ఇంగ్లీషు మీద అంత ప్రేమ ఉంటే తిరుమల ఆలయంలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీషులో చదివించండి అంటూ జగన్ కు చురకలు అంటించారు. దీంతో చిరెత్తుకొచ్చిన జగన్, నీకు 3 భార్యల ద్వారా 5 పిల్లలు ఉన్నట్టున్నారు, వారిని ఏ మాధ్యమంలో చదివిస్తున్నావు అంటూ సూటిగా ప్రశ్నించారు. దీనిపై పవన్ స్పందిస్తూ, కావాలనుకుంటే నువ్వు కూడా 3 పెళ్లిళ్లు చేసుకుంటూ జగన్ పై ఎదురుదాడి చేశారు. ఇలా వీరి మధ్య మాటలయుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మంత్రులు, శాసనసభ్యులు పవన్ పై ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ అంశంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థ మాట్లాడిన చిరు, తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటానని అన్నారు. ఏపీలో జగన్ పరిపాలన సంతృప్తిగానే సాగుతుందని తాను భావిస్తున్నానని, ఇసుక కొరత అనేది మానవ తప్పిదమని తాను భావించడం లేదని చిరు అన్నట్టు తెలిసింది. ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలనుకోవడం కూడా ఒక మంచి పరిణామంగా తాను భావిస్తున్నట్టు చెప్పిన చిరంజీవి, జగన్ 5 నెలల పాలనకు 100% మార్కులు వేయొచ్చని అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇక తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయ పరిణితి ప్రదర్శించాల్సి ఉందని, తొలినాలలో తప్పటడుగులు తడబాట్లు రాజకీయాల్లో సర్వసాధారణమని చిరంజీవి అభిప్రాయపడినట్లు తెలిసింది.